శివంపేట మండలంలో రోడ్లను పట్టించుకునే తీరిక ఎమ్మెల్యే మదన్ రెడ్డికి లేదు అని నరసాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సింగేపల్లి గోపి అన్నారు. మేదక్ జిల్లా శివంపేట మండలంలో గోమారం చౌరస్తా నుండి లచ్చిరెడ్డిగూడెం నవాపేట్ మీదుగా అనంతారం చౌరస్తా వరకు రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు చిన్నపాటి మరమ్మతుల కోసం భారతీయ జనతా పార్టీ నరసాపూర్ శాఖ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటిగా శివంపేట మండల అధ్యక్షుడు నల్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగయ్యపల్లి గోపి, రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, నరసాపూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్లు మన నిధులు మనకుంటాయి, మన ధనిక రాష్ట్రం, మన డబ్బులని కూడా ఆంధ్రోడు ఎత్తుకోపోతుడు అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే నరసాపూర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మాజీ మంత్రి ఇక్కడ నుంచి సునీతా లక్ష్మారెడ్డి గారు సొంత గ్రామం నుండి మరి బయటకు వచ్చి ఇంకో గ్రామానికి పోవాలంటే రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏ ఒక్కరోజు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల బాగోగుల కోసం ఆలోచించలేదు. పైపెచ్చు మొన్న విలేకరులని, ఆ తర్వాత అధికారులని, నిన్న గ్రామ ప్రజలను కూడా దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వాన్ని అడిగితే, అధికారులను అడిగితే మా దగ్గర నిధులు లేవంటా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఈ ప్రభుత్వానికి డబ్బులు కావాలి కాబట్టి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఈరోజు గోమారం నుంచి అంతారం వరకు ఏదైతే రోడ్డు ఉందో ఇది మరీ అధ్వానంగా ఉంది. ప్రజలు చాలాసార్లు కింద పడడం జరిగింది, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు మరమ్మతు కోసం ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు భిక్షాటన చేస్తూ ఉంది. ఈ భిక్షాటనలో వచ్చిన డబ్బులన్నీ కూడా సంబంధిత అధికారులకు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి ఇచ్చి రావడం జరుగుతుంది. కనీసం వీటితోనన్నా మీరు రోడ్లు వేయాలని, కనీసం దీని వల్లనన్నా మీ కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం పనిచేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పటికి కూడా రోడ్డు అదే విధంగా ఉన్నది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వము చెప్పేదేమో కల్లిబొల్లి మాటలు చెప్తారు తప్ప పనులు ఎక్కడ కూడా అయితలేవు. మరి దీనికి మరి ఇప్పటికైనా మీరు స్పందిస్తారేమని మరి బీజేపీ నర్సాపూర్ శాఖ తరపున మేము ఈరోజు గ్రామంలో మొత్తం కూడా భిక్షాటన చేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు, హైదరాబాద్కు చాలామంది ప్రజలు ఇక్కడ నుంచి వెళ్తారు. మరి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి కానీ సునీత లక్ష్మారెడ్డి కానీ కనిపించడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఎంబడే ఈ యొక్క రోడ్డును మరమ్మతులు చేపట్టి ఎంబడే మరమ్మతులు చేయించాలి అని కోరుతున్నాను. లేని ఎడల మేము కూడా బీజేపీ పార్టీ తరఫున మళ్ళీ పెద్ద ఎత్తున దీనికోసం చందాలు వసూలు చేస్తామని కోరుకుంటూ మరి ఎంబడే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాను. నర్సాపూర్ శాఖ తరఫున శివంపేట మండలంలోని గోమారం చౌరస్తా నుండి అనంతారం చౌరస్తా వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపన్న గారు, నర్సాపూర్ నియోజకవర్గ నాయకుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్న గారు, వీరందరూ కూడా వచ్చి ఈ నవపేట గ్రామం, గోమార గ్రామంలో రెండు గ్రామాలలో కూడా ఈ రోడ్డు మరమ్మతుల కోసం భిక్షాటన చేయడానికి వచ్చినందుకు వారికి ముందుగా నమస్కారాలు, తర్వాత ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నా. ఎందుకంటే గతంలో నర్సాపూర్ నియోజకవర్గ మా నాయకుడు సింగాయపల్లి గోపి గారు ఈ రోడ్డు వెంబడి వస్తూ నాతోటి ఆడడం జరిగింది 6 నెలల క్రితం. రవి, ఈ రోడ్డు విషయంలో మనం ఏదైనా ఒకటి చేసి ఇక్కడున్న ప్రజలకు ఇబ్బందులు పడతా ఉన్నట్టు రోడ్డు విషయంలో కనీసం మట్టెన ఓపిద్దామని మాకు తెలియజేయడం జరిగింది. అన్నగారు, ఎమ్మెల్యే గారు చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పోయి నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వ కప్పి సన్మానం చేసి రావడం జరిగింది. రోడ్డు వేపిస్తాడని జరిగి కూడా 8 నెలలు కావస్తుంది. మళ్ళీ మొన్ననే వారం రోజుల క్రితం మా నాయకుడు వస్తూ మరి గతంలో ఎమ్మెల్యే గారు చేపిస్తామని చెప్పాడు కదా, మరి ఇంకా రోడ్డు కాలేదు ఏంది, మరి మనమని ఏదైనా చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఖచ్చితంగా భిక్షాటన చేసేయని సరే ఎమ్మెల్యే గారి ఇంటి ముంగట్న, అధికారుల ఇంటి ముంగట్న ఈ డబ్బులు తీసుకుపోయి పోసి ఈ రోడ్డు వేపేయాలని మనం విజ్ఞప్తి చేద్దామని తెలియజేయడం జరిగింది.